మొన్నటి దాకా నువ్వు ఒక కంపెనీలో ఉన్నావు, చంద్రబాబు నాయుడు అనే కంపెనీలో ఉన్నావు, చక్కగా పంచుకున్నారు. అటు ఈటీవీ రామోజీరావు గారు, టీవీ ఫైవ్, ఏబిఎన్ రాధాకృష్ణ, ఈ పవన్ కళ్యాణ్, ఈ నలుగురు పంచుకున్నారు చంద్రబాబు నాయుడుతో సహా. మరి ఇవాళ ఇవన్నీ కూడా పేద వర్గాలకు పంచుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. మరి కడుపు మండుతూ ఉంది, ఒక వ్యవస్థ మారిపోయింది. మళ్ళీ రేపన్న రోజున ఈ వాలంటీర్సే కనుక ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాదు, దాన్ని ఏదో రకంగా నిర్వీర్యపరచాలి అనే రకంగా ఈయన వ్యవహరిస్తూ ఉన్నాడు. నేను ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గతంలో ఈ పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడండి, 2014 నుంచి పార్టీ పెట్టాడు, 10 ఏళ్ళైంది. 2014లో ఏం చెప్పాడు, నన్ను నమ్మి ఓటేయండి నేను ప్రశ్నిస్తానని అన్నాడు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి ఆ కంపెనీలో ఈయన పార్ట్నర్ కాదా? మరి ఆ కంపెనీలో జరిగిన లావాదేవీలకి ఈయన పార్ట్నర్ కాదా? మరి మళ్ళీ ఇవాళ ఏ ముఖం పెట్టుకుని జగనన్న పైన ఎగురుతూ ఉన్నాం? ఏదో ఒక సామెత ఉంది, ఒట్టికి ఎగరలేడు కానీ ఆకాశానికి ఎగురుతాడంట. అంతేకాకుండా ఇంగ్లీష్లో కూడా చెప్తాను, ఎంటీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్. ఈ పవన్ కళ్యాణ్ గారు చేసేది ఏంటంటే హడావిడి తెప్తే ఏదో మనం దీపావళిలో మనం చూస్తాం, శిశింద్రి మందు ఒక్కసారి సర్రమని ఎగిరిపోతూ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ తుస్సుమని అంటూ ఉంటుంది. ఆ రకంగా ఉంది ఈ పవన్ కళ్యాణ్ గారి వ్యవహారం. ఇవాళ అన్నీ కాకుండా అండి, ఇదే పవన్ కళ్యాణ్ గారిని ఒకటి నేను తెలియపరుస్తూ ఉన్నా. మీ పిల్లలు, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారండి? ఒక 4 5 ఎంతమంది ఉన్నట్టున్నారు? మళ్ళీ ఆయన మా పెళ్ళాలు అని పదజాలంతో మాట్లాడుతున్నారని చెప్తా ఉన్నాడు. ఒకళ్ళుంటే భార్య అంటారు, మరి ముగ్గురు నలుగురు ఉంటే మరి పెళ్ళాలని అంటారు. పోని నీ యొక్క భాషలోనే సహధర్మచారి, నీ సహధర్మచారి, సారీ రెండో సహధర్మచారి, ఆవిడ మాట్లాడిన మాటలు ఒక్కసారి నేనని కాదు, ఆవిడ అనిన మాటలు నేను చెప్తా ఉన్నా. రేణు దేశాయ్ అని ఆవిడ ఉంది, ఆవిడ ఏమంది, నన్ను పెళ్లి చేసుకున్నాడు, ఇంకొక ఆమెతో ఉంటూ ఆమెతో పిల్లలను కంటే మీరే ఆ పరిస్థితుల్లో ఉంటే మీకు ఎలా ఉంటుంది, మరి అనిన మాట ఆవిడ కాదా అని అడుగుతా ఉన్నా. నీ రెండో సహధర్మచారి, సహధర్మచారి మళ్ళీ ఒత్తులు పలకలేదని అంటావేమో, మరి నిఘాని ఏమంటారండి? అది కూడా నీకు పలకడం రాలా. ఇంటెలిజెన్స్ని నిఘా అంటారు, దాన్ని నీఘా అని అనరు. అదే రకంగా ఆవిడేమంది, రేణుదేశాయ్ అన్న ఆవిడి ఆ కడుపు సోక ఏ రకంగా ఉంటుంది, మీరే ఆ పొజిషన్లో ఉంటాయని ఒక యాంకర్ని అడుగుతూ ఉంది. మరి ఆ మహిళలపైన నాకు చాలా గౌరవం ఉంది అని చెప్తున్న వ్యక్తి, నీ రెండో సహధర్మచారి మాట్లాడిన మాటలు ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు, ఒకసారి మళ్ళీ గుర్తుకు చేస్తూ ఉన్నా ఈయన మాట్లాడిన మాటలు. అంతేకాకుండా ఇవాళ నేను ఒక్కటే మాట చెప్తున్నానండి, ఇప్పుడు ఇది డెఫినెట్గా ఒక క్లాస్ వార్, అందులో డౌటే లేదు. ఇవాళ ఇంగ్లీష్ మీడియంలో ముఖ్యమంత్రి గారు చదివిస్తూ ఉంటే దాన్ని వద్దనే వ్యక్తులు ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే పవన్ కళ్యాణ్. అంటే మా బీసీ పిల్లలు, మా ఎస్సీ పిల్లలు, మా ఎస్టీ పిల్లలు, మా మైనారిటీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదా, నేను అడుగుతా ఉన్నా. అంతేకాకుండా రాజధాని ప్రాంతంలో, ఈ అమరావతి ప్రాంతంలో పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు సంకల్పిస్తే, అంటే ఇళ్ల స్థలాలు తీసుకునేవాళ్ళు ఎవరండి? బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కాదా, మహిళలు కాదా, అక్క చెల్లెమ్మలు కాదా? దాన్ని ఇవ్వనివ్వకుండా కోర్టులకు వెళ్ళిన వ్యక్తులు ఈ చంద్రబాబు నాయుడు కంపెనీ కాదా అని అడుగుతూ ఉన్నాం. అంతేకాకుండా ఈ చంద్రబాబు నాయుడు గారే ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని చెప్పిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నాం.
Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.